వేద పాఠశాల ఇది చదువు నేర్పుకోవెల అజ్ఞానము తొలగించే విజ్ఞానపు జ్యోతిలా. వెల్కమ్ టు వేద పాఠశాల. లెట్స్ జాయిన్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ గ్రో టుగెదర్. నమస్కారం సార్, నాకు 30 డేస్ అయింది కోవిడ్ వచ్చి తగ్గి, అయితే నెగిటివ్గా ఉంది. యాక్చువల్గా కోవిడ్ పేషెంట్స్కి ఫస్ట్ ధైర్యం కావాలి. ధైర్యం కంటే మించిన అండ్ ధైర్యం కంటే మించిన ఆయుధం లేదు. అండ్ దాంతోపాటు చిన్న చిన్న మినిమం సైజ్ మినిమం రూల్స్ పాటిస్తే కోవిడ్ పేషెంట్లు ఈజీగా గట్టెక్కించండి. చాలా ఈజీ అండి. ఫస్ట్ మార్నింగ్ లేవగానే మినిమం వాకింగ్ చేయాలండి, ఒక 10 to 15 మినిట్స్ సరిపోతుంది, అది కూడా ఎండలో. అండ్ నెక్స్ట్ నిమ్మకాయ విత్ వేడి వాటర్ తాగాలండి. లైట్ సాల్ట్ వేసుకొని లైట్ లూక్ వామ్ వాటర్ నిమ్మకాయ తాగాలండి. అండ్ ఆఫ్టర్ దట్ ఎంప్టీ స్టమక్ ఉన్నప్పుడు ఏవైనా వాటర్లో నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్, కాజు, పిస్తా, బాదాం, కిష్మిష్, అంజీర్, ఆక్రోట్ అలాంటివి ఖచ్చితంగా తీసుకోవాలండి. అది కూడా ఎంప్టీ స్టమక్ తోటి మార్నింగ్ అవర్స్లో తీసుకోవాలండి. అండ్ ఆఫ్టర్ దట్ 8:30 to 9 ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలండి. బ్రేక్ఫాస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ 11 o'clock అట్లా ఏదైనా ఫ్రూట్స్ తీసుకోవచ్చండి. తీసుకుంటే మన బాడీకి పపాయా అండ్ దానిమ్మ ప్రస్తుతానికి అయితే ఎక్కువ యూజ్ అవుతుంది. ఇవి రెండు ఖచ్చితంగా కోవిడ్ పేషెంట్స్కి ఖచ్చితంగా యూజ్ అయ్యే ఫ్రూట్స్ అండి. ఇంకా వేరే ఫ్రూట్స్ ఏవి తీసుకునేం కదండి. పైనాపిల్లో pH లెవెల్స్ ఎక్కువ ఉంటాయండి, వీలైతే పైనాపిల్ తీసుకోండి. అది కూడా రా పైనాపిల్ అండి, జ్యూస్ వద్దు. అండ్ ఆఫ్టర్ దట్ 12:30 to 1 లంచ్ తీసుకోవాలండి. లంచ్లో కూడా లైట్ రైస్ అండ్ 2 chapatis అండ్ ఏ రకమైన సరే వెజిటేబుల్స్ కర్రీ తీసుకోవచ్చండి. అండ్ ఆఫ్టర్ దట్ ఈవినింగ్ 4:30 to 5 ఏవైనా ఖచ్చితంగా ఫ్రూట్స్ తీసుకోవాలండి. అండ్ ఈవినింగ్ ఓన్లీ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలండి, అది కూడా ఓన్లీ చపాతి తీసుకోవాలండి. ఎక్కువ నైట్ వీలైతే ఓన్లీ చపాతీసే తీసుకోవడానికి ట్రై చేయండి. మన బాడీకి కడుపుకి ఎంత పడుతుందో అంతే తీసుకోండి, ఎక్కువ తీసుకుంటే కూడా సరిపోదండి. అండ్ ఆఫ్టర్ దట్ నైట్ బిఫోర్ 9:30 to 10 పడుకోవాలండి. మినిమం 8 to 9 hours పక్కా స్లీప్ ఉండాలండి, అది సరిపోతుందండి. ఇంకా దీనికంటే మించిన ఆయుధం లేదండి. మనము డైలీ చేసే వర్క్సే చేసుకుంటూ డైలీ చేసే ఫుడ్ తినుకుంటూ, కాకపోతే నాన్ వెజ్ తినొద్దండి, అవసరం లేదండి. ఎక్కువ వీలైతే ఎక్కువ తీసుకోండి మార్నింగ్ అండ్ ఈవినింగ్ అవర్స్. అండ్ మార్నింగ్ ఖచ్చితంగా శ్వాసకు సంబంధించిన ఎక్సర్సైజ్ ప్రాణాయామం కానీ చేయాలండి. అండ్ కోల్డ్ అకౌంట్ డైలీ 5 times వెపరైజర్ పెట్టుకోవాలండి వేడి నీళ్ళతోటి. వీలైతే పసుపు వేసుకొని వెపరైజర్ పెట్టుకోండి ఒకసారి. అండ్ జిందా తిల్స్మా తీసుకొని వెపరైజర్ పెట్టుకోండి. డైలీ 3 times మినిమం పెట్టుకోవాలండి కోల్డ్ దగ్గర వరకు. మీరు ట్యాబ్లెట్లు కరెక్ట్గా వాడితే ఓన్లీ 3 డేస్లో మన మనోధైర్యం మనకు ఉంటే ఓన్లీ 3 డేస్లో ఎటువంటి కరోనా ప్రాబ్లం అయినా పోతుందండి. థ్యాంక్ యూ అండి.